గారు అపాయింట్ అయిన తర్వాత గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందనేది చాలా మటు క్లియర్ తెలుస్తుంది మనకు. అప్పుడు దాదాపు 2013లో బోర్డు లేక బోర్డు మీటింగ్ లాస్ట్, అది 2013లో బోర్డు మీటింగ్ లాస్ట్, తర్వాత బోర్డు మీటింగ్ కాలేదు కూడా. నూతనంగా బోర్డు మెంబర్లు ఏర్పాటు చేసిన తర్వాత గవర్నమెంట్ ఫస్ట్ టైం మరి ఈ దాదాపుగా 7-8 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం బోర్డు మీటింగ్ పెట్టుకొని ఆ బోర్డు మీటింగ్లో 2013 నుంచి అయితే కార్యక్రమాలు చేసినాం. వాటి అన్నిటి రెడిఫై చేసిన తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సంతోషం ఏంటంటే గతంలో మా ఉద్యోగుల్లో జనరల్గా నాకు కానీ మా సజ్జనార్ గారు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎలాంటి సంబంధం పెద్ద లేదు. కానీ వారు నేను వచ్చిన తర్వాత ఇతరుల అడ్వైజ్ తీసుకొని ఇతరుల సహకారం తీసుకొని ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి సీనియర్లు అడ్వైజ్ తీసుకొని ఏ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ను టీఎస్ఆర్టీసీని మరి గడిగెక్కిద్దాము అనే ఆలోచనతో మేమందరి సహా తీసుకొని ముందుకెళ్తా ఉంటే చాలామంది ఉద్యోగస్తులు గతంలో అసలు టీఎస్ఆర్టీసీ ఉంటుందా పోతుందా మా పరిస్థితి మా జీవితం ఏంది అని ఆలోచనతో ఉన్నటువంటి తరుణంలో మేము కష్టపడి మా ఎన్ని గారు నేను మాకు సహకరించినటువంటి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు తర్వాత ముఖ్యమంత్రి గారు వారందరి సహకారంతో ఇవాళ ఈరోజు ఇంత ఘనంగా మనం సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అప్పుడు ఉన్నటువంటి ఆదాయం కానీ ఇప్పుడున్న ఆదాయం చూస్తుంటే ఒక్క ప్రయాణికుల ఆదాయమే కాకుండా ఇతరత్ర కూడా ఆదాయాలు పెంచుకుంటున్నాం మనం. అదేవిధంగా చాలా మట్టుకు బస్సెస్ స్క్రాప్ అయిపోయిన తర్వాత చాలా మట్టుకు రూట్లలో బస్సులు వేస్తలేం మనం. మొన్న మా బోర్డు మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నాం మేము, బ్యాంకు ద్వారా రుణం పొందైనా కనీసం 1000 బస్సులను కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నాము. తప్పకుండా చేస్తాం. మ్యాక్సిమం ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేయాలని ఆలోచన మాకు ఉంది కాబట్టి వాటిని కొనుగోలు చేసి తప్పకుండా ఈ సంస్థకు మంచి పేరు చూస్తామనే నమ్మకం నాలో ఉంది. ఇప్పుడు ఏదైతే ఆ హాస్పిటల్ ఉందో దారుణ హాస్పిటల్ ఆల్మోస్ట్ మూలబడిపోయినప్పుడు ఒకప్పుడు, కానీ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ దాకా తీర్చిదిద్ది దాంట్లో వైద్యుల్ని కూడా కాంటాక్ట్ పర్సన్ పెట్టుకొని అదనంగా మళ్ళీ నర్సింగ్ కాలేజ్ 50 మంది స్టూడెంట్స్ ఏర్పాటు చేయడం దానికి సహకరించిన మా రమేష్ రెడ్డి గారు కూడా వారు పూర్తిగా సహకరించారు, వారికి ధన్యవాదాలు. మరి ఈ విధంగా ఇంకా చాలా ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. మేము మొన్ననే